వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. మతతత్వ పార్టీ జమాత్ ఈ ఇస్లామీ దాని అనుబంధ సమూహాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మార్పు భారత్తో సంబంధాలపై గణనీయమైన మార్పు తీసుకొస్తుంది. నిజానికి మాజీ ప్రధాని షేక్ హసీనా జమాత్ ఈ ఇస్లామీపై నిషేధాన్ని విధించింది. ఉగ్రవాద కార్యకలాపాలలో జమాత్ ఈ ఇస్లామీ ప్రమేయం ఉన్నట్లు నిర్దిష్టమైన ఆధారాలు ఏవీ లేవని తాత్కాలిక ప్రభుత్వం పేర్కొనడం అత్యంత గమనార్హనీయం. మరోవైపు జమాత్ ఈ ఇస్లామీ రిజిస్ట్రేషన్ రాజ్యాంగ విరుద్ధమని భావించి 2013లో కోర్టు ఎన్నికలలో పోటీ చేయకుండా సమర్థవంతంగా నిషేధించింది. చట్టవిరుద్ధమని న్యాయ విరుద్ధమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావడం అత్యంత ఆవశ్యకమని భావించిన పార్టీ తిరిగి తన రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించాలని ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా యోచిస్తుంది. రాజకీయ కారణాలతోనే జమాత్ ఏ ఇస్లామీపై హసీనా ప్రభుత్వం నిషేధం విధించిందని, అందుకే తాము ఎత్తేస్తున్నామని యూనస్ ప్రభుత్వం పేర్కొంది. నిషేధం ఎత్తివేత తక్షణమే అమలులోకి వస్తుందని బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు జమాతే అనుబంధ విద్యార్థి సంఘం ఛాత్ర శిబిర్పై కూడా వేటును ప్రభుత్వం ఎత్తివేసింది. నిజానికి రాడికల్ మరియు టెర్రరిస్ట్ సంస్థలకు ఆశ్రయం కల్పించడంలో జమాతే ఇస్లామీ పేరుగాంచింది. ఇస్లామిస్ట్ గ్రూపులు చురుగ్గా ఉన్న మన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి. బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేక దాడులలో జమాతేనే కీలక పాత్ర పోషించింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం. ఎక్విప్మెంట్ విషయమే కాదండి, నిజంగా మన దగ్గర పూర్తి ఎక్విప్మెంట్ లేదు. కావాలంటే మీరు అన్ని విధాలు మన ఛానల్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ టూ, ఆర్థికంగా కూడా శాలరీస్ విషయంలో కూడా చాలా 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 కష్టం అవుతుంది. బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ఈ ఛానల్కి మినిమం 6 మంత్స్ టు 1 ఇయర్ టైం పడుతుంది. అందుకే ప్యారలర్గా ఇట్స్ మీ నాథ అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేసాము. అది కూడా మానిటైజేషన్ అయ్యి దాంట్లో కూడా కొంత యాడ్స్ వస్తే అవి ఇవి కలిపి ఎవరి సహాయం లేకుండా ఛానల్ని నడిపించాలి అని. మా ఛానల్ బ్రేక్ ఈవెన్ తర్వాత ఖచ్చితంగా మేము ఒకరికి సపోర్ట్ చేస్తాం. మీరు ఒకసారి మన ఫేస్బుక్ కూడా చెక్ చేసుకోవచ్చు. జర్నలిస్ట్ నవతాని, గతంలో నేను జాబ్ చేసేదాన్ని కాబట్టి నలుగురికి హెల్ప్ చేయడానికి నా జీతంలో కొంత భాగం కేటాయించేదాన్ని. ఇప్పుడు నేను కొంతమందికి శాలరీస్ ఇస్తున్నాను. మన దగ్గర 5 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీడియో ఎడిటింగ్ కానీ, ఎస్ఈఓ కానీ, కెమెరామెన్ కానీ ఇలాంటివి కావాల్సినవే. ఒక 5 మెంబర్స్తో మన ఛానల్ నడుస్తుంది. వాళ్ళకు జీతాలు ఇవ్వడమే కష్టతరంగా ఉంది కాబట్టి ఎలాంటి సేవా కార్యక్రమాలను కూడా చేయలేకపోతున్నారు. చాలా బాధగా ఉంది. బట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక అమ్మాయిగా 6 మంత్స్ టు 1 ఇయర్లో బ్రేక్ ఈవెన్ సాధించే ఒక ఛానల్గా దీన్ని అయితే ముందుకు తీసుకెళ్ళగలను. అప్పటిదాకా దయచేసి జీతాల విషయం కోసం కానీ, ఎక్విప్మెంట్ విషయంలో కానీ నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఆర్థికంగా చేయతనియండి. అంటే అక్క ఇబ్బందులు వస్తే ఆపేస్తావా అంటే వెన్ను చూపేదే లేదు. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కాకుంటే కొంత ఇబ్బందులు పడతానేమో అంతే, కానీ ఆ ఇబ్బందులు కూడా నాకు కలగకుండా మీ అందరూ నాకు సహాయం చేస్తారు, నిలుస్తారని నాకు తెలుసు. ఆర్థికంగా చేతను ఇవ్వాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీకు తోచిన సహాయం, 1 రూపాయి నుంచి మీరు ఏది చేసినా ఈ ఛానల్కి అది పెద్ద సహాయం. సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకునే ఒక మధ్యతరగతి అమ్మాయికి మీరు అందించిన చేయూతగా ఉంటుంది. చేస్తారు అని ఆశిస్తున్నాను. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. దీంతో పాటు కిడ్స్ మీ నవతా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై.